సో ఈ మిట్రల్ వాల్ దేని దేనికి మధ్యలో ఉందంటే వై ద ప్యాంక్రియాస్ వి ఆర్ కాల్డ్ యాస్ హెటెరోక్రైన్ గ్లాండ్ మీన్స్ This masseter muscle is very strongest muscle in our body, which is located so lower jaw. So this is the lower jaw, kada. This lower jaw lo manaku masseter muscle untadannamata. So mari osteoporosis. So manaku body lo ye parts ki osteoporosis ane oka disease ostundi ani annaru. విజువల్ అంటే ఏంటి రొడాప్సిన్ అనేది దాన్ని మనం విజువల్ పర్పుల్ అని కూడా అనొచ్చు అది మన బాడీలో ఎక్కడ ఉంటుంది అనేది అడిగారు హైపోకలేమియా ఇస్ కాస్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ సో హైపోకలేమియా ఇస్ వన్ కైండ్ ఆఫ్ డిసీజ్ అండి ఈ డిసీజ్ ఏ లోహం ఏ మూలకం లోపం వల్ల వస్తుంది ఆప్షన్ ఏ అయోడిన్ అన్నారు సో బేసిక్గా మన బాడీలో అయోడిన్ అనేది మనకు కావాలి అయోడిన్ మేజర్లీ థైరాయిడ్ గ్లాండ్కి అయోడిన్ కావాలి ఇఫ్ ఇన్ కేస్ బాడీలో అయోడిన్ పర్సంటేజ్ కన్నా తక్కువ అయిపోతే సింపుల్ గాయిటర్ అనే ఒక డిసీజ్ వస్తుంది సో ఏంటి గాయిటర్ అంటే కనుక మన ఈసోఫాగస్ ఇక్కడ నెక్కు దగ్గర ఉన్న థైరాయిడ్ గ్లాండ్ మొత్తం కూడా స్వెల్లింగ్ వస్తుంది అన్నమాట వాపు వస్తుంది సో దాన్నే మనం గాయిటర్ డిసీజ్ అని చెప్తాం ఆ గాయిటర్ ఎప్పుడు వస్తుందంటే అయోడిన్ పర్సంటేజ్ కన్నా మన బాడీలో తక్కువ అయితే గాయిటర్ వస్తుంది సాల్ట్లో అయోడిన్ పర్సంటేజ్ మనకు అడ్వర్టైజ్మెంట్లో ఇస్తుంటారు అన్నపూర్ణ సాల్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ హై పర్సంటేజ్ ఆఫ్ అయోడిన్ అనేసి తింటే బాగా మెమరీ పవర్ వస్తుంది ఇంటెలెక్చువల్ ఎక్కువ వస్తుంది మైండ్ బాగా పనిచేస్తుంది అని చెప్తూ ఉంటారు కదా ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్ ఇట్స్ ఆల్వేస్ రిలీజెస్ సమ్ కైండ్ ఆఫ్ హైర్ బ్రెయిన్కి సంబంధించిన కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి ఓకే సో అయోడిన్ లోపం వల్ల వచ్చే డిసీజ్ గాయిటర్ హైపోకలేమియా కాదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేద్దాం రాంగ్ ఆన్సర్ ఇంకా పోతే ఆప్షన్ డిలో కాల్షియం ఉంది కదా ఒకవేళ మన బాడీలో కాల్షియం తక్కువైపోతే బోన్ బాగా వీక్ అయిపోతుంది బ్లడ్ కూడా బోన్ అండ్ మజిల్ రెండు వీక్ అవుతాయన్నమాట కాబట్టి హైపోకలేమియా దీనికి సంబంధం లేదు కాబట్టి ఎలిమినేట్ ఇకపోతే ఆప్షన్ సి ఐరన్ ఐరన్ అనే కెమికల్ మనకి ఎక్కడ ఉంటుందండి ఐరన్ ఎలిమెంట్ ఎక్కువగా మనకు బ్లడ్లో ఉంటుంది సో హిమోగ్లోబిన్ ఐరన్ చుట్టూ ఇట్లా ఉంటుంది కదా స్ట్రక్చర్ హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ సో ఎప్పుడైతే మన బాడీలో ఐరన్ పర్సంటేజ్ తక్కువైతే బ్లడ్ ప్రొడక్షన్ కూడా బాగా తగ్గిపోతుంది ఐరన్ తక్కువ ఉన్నప్పుడు బ్లడ్ కూడా తక్కువ ఉంటుంది అన్నమాట అప్పుడు ఎనీమియా హెమరేజియా ఇట్లాంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి ఐరన్ మరి ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ ఎక్కువ వస్తుంది ఐరన్ ఎక్కువగా ఎందులో ఉంటుందంటే కస్టర్డ్ షుగర్ అంటే బెల్లంలో ఐరన్ ఎక్కువ దొరుకుతుందండి యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్ నట్స్లో కూడా మనకు ఐరన్ అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది అన్నమాట ఓకే ఈ బెల్లం పట్టీలు ఇవన్నీ తింటే సో ఐరన్ ఎక్కువ వస్తుంది అంటే బ్లడ్ జనరేషన్ ఎక్కువ అవుతుంది సో కాబట్టి ఇది కూడా కాదు రాంగ్ ఆన్సర్ ఇక ఆప్షన్ సి పొటాషియం ఉంది కదా ఎస్ పొటాషియం మన బాడీలో తక్కువైపోతే హైపోకలేమియా అనే డిసీజ్ అనేది మనకి ఎక్స్పోజ్ అవుతాం ఓకే హైపోకలేమియా అంటే ఏంటంటే సో బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి బ్లడ్ ఏమవుతుందంటే హార్ట్ బీట్లో కూడా వేరియేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట ఓకే సర్క్యులేషన్ అనేది ఆగి సో సిస్టోల్ డయాస్టోల్ ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా జరగకుండా ర్యాండమ్గా ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో దాన్నే మనం హైపోకలామియా డిసీజ్ అనేసి మనం చెప్పుకుంటాం ఇట్ ఈస్ కాస్డ్ బై ద ల్యాక్ ఆఫ్ పొటాషియం మినరల్ ఇన్ ద బాడీ సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వాల్వ్ ఆఫ్ ద హార్ట్ సో ఈ క్రింది వాణిలో గుండెకు సంబంధించిన వాల్ అంటే కవాటం ఓకే ఒక కవాటం కాదంట ఆ కవాటం ఏది అని అంటున్నారు సో చూడండి ఫస్ట్ వన్ మిట్రల్ వాల్ మిట్రల్ సో మిట్రల్ కవాటం అంటాం దీన్ని మిట్రల్ వాల్ ఎక్కడుందంటే మిట్రల్ వాల్ ఇక్కడ ఉందండి మిట్రల్ వాల్ ఈ మిట్రల్ వాల్ దేని దేనికి మధ్యలో ఉందంటే రైట్ రైట్ లైక్ రైటే కదా ఇది లెఫ్ట్ లెఫ్ట్ ఆట్రియాకి లెఫ్ట్ వెంట్రికల్కి కుడి కర్ణికకు సో ఎడమ కర్ణికకు ఎడమ కర్ణికకు ఎడమ జఠరికకు అంటే లెఫ్ట్ ఆర్టరీకి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో మనకు ఈ మిట్రల్ వాల్ అనేది ఉంటుందన్నమాట ఓకే ఇది మనకు హార్ట్లోనే ఉంటుంది ఇంకా పోతే అరోటిక్ అన్నాం కదా ఈ అరోటిక్ వాల్వ్ ఎక్కడ ఉంటుంది అంటే కనుక మనకు అరోటా అనే ఒక ధమని ఉంటుంది మనకు మహాధమని అంటాం ఓకే ఇక్కడ ఉంది చూడండి అరోటిక్ వాల్వ్ ఇది ఎక్కడ ఉంటుందంటే అరోటా అంటే మహాధమని అంటాం అరోటాకి ప్లస్ లెఫ్ట్ వెంట్రికల్కి అంటే ఎడమ జఠరికకు ప్లస్ అరోటాకి మధ్యలో ఉండే వాల్ని అరోటిక్ వాల్ అనేసి మనం చెప్తాం ఈ అరోటిక్ వాల్ ఏం చేస్తుంది అంటే కనుక దీని ఫంక్షన్ ఏంటి అంటే కనుక మనకు సో బ్లడ్ని ఏమో ఇప్పుడు మనకు బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది కదా
ఇప్పుడు ఫస్ట్ అరోటా అనేది మనకు బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా ఈక్వల్గా బ్లడ్ అనేది సప్లై చేస్తుంది. ఈ అరోటిక్ వాల్వ్ ఏం చేస్తుందంటే బాడీ పార్ట్స్కి కావాల్సిన బ్లడ్ మొత్తం కూడా స్టోర్ చేసుకొని ఎంత కావాలో అంత ఈ అరోటా వాల్వ్కి సప్లై చేస్తూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఇది కూడా మనకు హార్ట్ వాల్వే. ఇంకపోతే ట్రైకస్పిడ్ వాల్వ్. సో ట్రైకస్పిడ్ వాల్వ్ ఇక్కడ ఉంటుంది, అంటే ఇది రైట్ ఆర్టరీకి రైట్ వెంట్రికల్కి అంటే కుడి కర్ణికకు కుడి జఠరికకు మధ్య ఉన్న గదిని మనం వాల్స్ని ట్రైకస్పిడ్ వాల్స్ అంటాం. ట్రై అంటే త్రీ అని దాని అర్థం. ఈ మొత్తం మూడు వాల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ మూడు వాల్స్ నుంచి బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఒక ఛాంబర్ నుంచి ఇంకొక ఛాంబర్కి. సో ఇది కూడా మనకు హార్ట్ వాలే. ఇంకా పోతే లాస్ట్ వన్ సెప్టమ్ అని ఉంది. లాస్ట్ వన్ ఏదంట సెప్టమ్. సో ఈ సెప్టమ్ ఏం చేస్తుంది అంటే కనుక ఈ సెప్టమ్ అనేది హార్ట్లో ఉండదండి, మనకు రెస్పిరేటరీ సిస్టంలో ఇది ఒక నాజల్ క్యావిటీ అన్నమాట, నాజల్ క్యావిటీ. సో మనకి ఇక్కడ రెండు ఇన్నర్ నాజల్ క్యావిటీస్ని రెండింటిని సపరేట్ చేస్తూ ఈ సెప్టమ్ అనే పార్ట్ అనేది ఉంటుంది. సో ఇది నోస్లో ఉంటుంది, హార్ట్లో కాదు. కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వాల్వ్ ఆఫ్ హార్ట్ అంటే, సో సెప్టమ్ ఈజ్ నాట్ ఏ వాల్వ్ ఆఫ్ హార్ట్, ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ వాల్వ్ ఆఫ్ నోస్ అన్నమాట, రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే, సో మిట్రల్ అండ్ అరోటిక్ ట్రైకస్పిడ్, సో దీస్ ఆర్ ద త్రీ వాల్స్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్సైడ్ ఆఫ్ ద హార్ట్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ డాష్ ఈస్ వన్ ఆఫ్ ద లిక్విడ్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ లిక్విడ్ ఇన్ గ్లాస్ థర్మామీటర్స్. ఓకే, సో గ్లాస్ థర్మామీటర్స్లో కామన్గా ఏ లిక్విడ్ని యూజ్ చేస్తారు? బేసిక్గా థర్మామీటర్స్ అయినా సిగ్మా మానోమీటర్స్ అయినా వేటిల్లో అయినా కూడా మనకు మెర్క్యూరీ అనే ఒక మెటల్ని యూజ్ చేస్తారు. సో దిస్ ఈస్ ద మెటల్ సో విచ్ ఇస్ అవైలబుల్ ఓన్లీ లిక్విడ్ స్టేట్ అన్నమాట. బేసిక్గా మెటల్స్ అన్నీ కూడా విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ సాలిడ్ స్టేట్స్ కదా, ఎక్సెప్ట్ మెర్క్యూరీ. మెర్క్యూరీ మాత్రం లిక్విడ్ స్టేట్లో వచ్చే ఒక మెటల్. థర్మామీటర్, సిగ్మా మానోమీటర్ వీటన్నిటిలో కూడా ఇదే యూజ్ చేస్తారు. బట్ గ్లాస్ థర్మామీటర్లో అప్పుడప్పుడు మనకు ఇంకో లిక్విడ్ని కూడా యూజ్ చేస్తారు. ఆ లిక్విడ్ ఏది అంటే కనుక మనకు ఆల్కహాల్ని యూజ్ చేస్తారండి. ఓకే, గ్లాస్ థర్మామీటర్లో యూజ్ చేసే లిక్విడ్ ఏంటి? ఆల్కహాల్ లిక్విడ్. ఇంకా మనకి కొన్ని లైక్ హిమాలయన్ రీజన్స్ కూల్ ప్లేసెస్లో మనకు ఆల్కహాల్ని యూజ్ చేస్తారు అన్నిట్లో, థర్మామీటర్ సిగ్మా మానోమీటర్ అన్నిట్లో. ఇక్కడ ఎందుకు యూజ్ చేయమంటే ఆల్కహాల్ రూమ్ టెంపరేచర్లో కూడా ఎవాపరేట్ అయిపోతుంది ఈజీగా, అందుకే ఆల్కహాల్ని యూజ్ చేయం. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్కహాల్ సో వీ యూజ్ టు మెర్క్యూరీ మెటల్. ఓకే, ఇది మనకు ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. లిక్విడ్ నైట్రోజన్ వాటర్ యూజ్ చేయరు, లిక్విడ్ హైడ్రోజన్. ఈ లిక్విడ్ హైడ్రోజన్ సమ్ కైండ్ ఆఫ్ డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మెడిసిన్ లాగా కూడా బాగా యూజ్ చేస్తారండి. ఓకే, సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిక్వైర్స్ విచ్ మీడియం ఫర్ దేర్ యాక్షన్. సో ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటే ఏంటంటే ప్యాంక్రియస్ అంటే క్లోమం అంటాం. సో విచ్ ఈస్ ప్రజెంట్ సో బిలో ఆఫ్ ద స్టమక్, లెఫ్ట్ సైడ్ స్టమక్ కింద ఒక లీఫ్ షేప్ షేప్లో ఇట్లా మనకు ప్యాంక్రియాస్ అనేది ఉంటుంది. సో దీస్ ప్యాంక్రియాస్ వీఆర్ కాల్డ్ యాజ్ హెటిరోక్రైన్ గ్లాండ్. హెటిరో మీన్స్ ఇట్ ఈస్ డిఫరెంట్ అని దాని అర్థం. వై ద ప్యాంక్రియాస్ వీఆర్ కాల్డ్ యాజ్ హెటిరోక్రైన్ గ్లాండ్ మీన్స్ సో ద ప్యాంక్రియాస్ సో ఇట్ విల్ ఎక్స్క్రీట్ సమ్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ అండ్ యాజ్ వెల్ ఆస్ ఎంజైమ్స్. సో దట్ మీన్స్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ ఎక్సోక్రైన్ గ్లాండ్ అండ్ ఆల్సో ఎండోక్రైన్ గ్లాండ్. సో దట్స్ వై ప్యాంక్రియాస్ వీఆర్ కాల్డ్ యాజ్ మిక్స్డ్ గ్లాండ్ ఆర్ హెటిరోక్రైన్ గ్లాండ్. ఓకే, హెటిరోక్రైన్ గ్లాండ్ అనేది చెప్తాం. ఈ ప్యాంక్రియాస్ కొంచెం ఒక కైండ్ ఆఫ్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. సో దీన్నే మనం ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది చెప్తాం. మరి ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఏమేమి ఉంటుందంటే సో సమ్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఏం ఎంజైమ్స్? టీఏఎల్కే టాక్ అనే ఎంజైమ్స్ ఉంటాయి, టీ ఫర్ ట్రిప్సిన్, ఇది ప్రోటీన్స్ని సింథసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఏ ఫర్ అమైలేస్, ఇట్ ఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ సింథసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఎల్ ఫర్ లైపేస్, దిస్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఫర్ సింథసిస్ ఆఫ్ ఫ్యాట్ కంటెంట్, కే ఫర్ కైమోట్రిప్సిన్, ఇన్వాల్వ్డ్ ఫర్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్, యాజ్ వెల్ యాజ్ సమ్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ని కూడా రిలీజ్ చేస్తుంది కదా. అవేంటివి? ఇన్సులిన్ అండ్ గ్లూకాగాన్. ఇన్సులిన్ అండ్ గ్లూకాగాన్. సో ఈ ప్యాంక్రియేట్ జ్యూస్లో ఎంజైమ్స్, హార్మోన్స్ రెండు కూడా ఉంటాయి. మరి ఈ జ్యూస్ అనేది ఏ స్టేట్లో ఉంటుంది అంటే కనుక, ఏ మీడియంలో ఉంటుందంటే, ఇట్స్ లుక్స్ లైక్ ఆల్వేస్ ఇట్ అపియరెన్స్ ఇన్ బేసిక్ మీడియం అనమాట. అంటే బేసిక్ మీడియం అంటే బేస్ అనమాట. అంటే పిహెచ్ విలువ పిహెచ్ వాల్యూ 7 కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, దాన్నే మనం బేస్ స్టేట్లో ఉంది అనేసి మనం చెప్పుకుంటాం. ఇట్స్ ఆల్వేస్ ఇన్ బేసిక్ స్టేట్. సో బేసిక్ మీడియంలో ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది మనకు ఉంటుంది. అసిడిక్ ఉండదండి. వై? బికాజ్ ఇందులో ఎంజైమ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఆల్రెడీ స్టమక్లో హెచ్సిఎల్ అనేది రిలీజ్ అవుతుంది, ఇట్ ఈస్ ఆల్సో హెచ్సిఎల్ ఫామ్లో ఉంటుంది కదా.
మళ్ళీ ప్యాంక్రియల్ జ్యూస్ కూడా హెచ్సిఎల్ఏ రిలీజ్ అయితే కనుక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అది ఎప్పుడు బేసిక్ స్టేట్లోనే ఉంటుంది ఓకే న్యూట్రల్లో కూడా ఉండదు సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రిజర్వ్డ్ ట్రేసెస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ రిటైన్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంప్రెషన్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ ఇన్ ద సాయిల్ ఆర్ కాల్డ్ ఓకే సో ప్రిజర్వ్డ్ ట్రేసెస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్ రిటైన్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంప్రెషన్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ ఆఫ్ ద సాయిల్ ఆర్ కాల్డ్ సో బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సో ఒక ఆర్గానిజం అది వాట్ ఎవర్ ఇట్ మే బి లైక్ హ్యూమన్ బీయింగ్ అనిమల్ మైక్రో ఆర్గానిజం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక ఆర్గానిజంలో ఉన్న బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే సాయిల్లో కనుక మనకు దొరికితే సో వాటిని మనం ఏం చెప్తామంటే వీఆర్ కాల్డ్ యాజ్ ఫాజిల్స్ అండి ఫాజిల్స్ శిలాజాలు అనేసి చెప్పుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ డైనోసార్స్ ఎక్స్టింక్షన్ అనిమల్స్ కదా అంతరించిపోయిన అనిమల్స్ ఆ డైనోసార్స్ వాటి యొక్క బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకు బయటపడుతున్నాయి దొరుకుతున్నాయి సో దాన్ని బట్టి ఏం చేయొచ్చు అంటే వాటి క్యారెక్టర్స్ అవి ఎంత హైట్ ఉండొచ్చు ఏం తినొచ్చు ఎలా ఉండొచ్చు ఓకే వాటి డిఎన్ఏస్ని వీటిని తీసుకొని వాటి యొక్క క్యారెక్టర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట సో మనకు ఒక ఫాజిల్స్ లాగా డైనోసార్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు మనం కూడా చచ్చిపోతే కొన్ని సంవత్సరాల తర్వాత మన బాడీ మన స్కెలిటల్ సిస్టమ్ ఎక్కడైనా దొరికితే మన బాడీ పార్ట్స్ సో దట్ ఈస్ ఆల్సో వేర్ కాల్డ్ యాజ్ ఎ ఫాజిల్ ఒక శిలాజం అని చెప్పుకుంటాం దాన్ని బేస్ చేసుకొని కొన్ని రీసెర్చెస్ వల్ల మన గురించి మొత్తం చెప్పొచ్చు ఓకే సో ఇప్పుడు మనకు హిస్టరీలో కూడా సో ఆర్యన్స్ అలా ఉండేవాళ్ళు సింధు డైనాసిటీ వాళ్ళు అలా ఉండాలి ఎలా చెప్తున్నారు ఆ కాలంలో ఉండి ఎవరు చూడలేదు కదా మరి ఎలా చెప్తున్నారు అంటే వాళ్ళ యొక్క ఫాజిల్స్ని బేస్ చేసుకొని చెప్తారనమాట ఓకే వాటిని మనం ఫాజిల్స్ అనేది చెప్తాం ఇంకా పోతే స్పెసిమన్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఆర్గానిజం కానీ పర్టికులర్ ప్లాంట్ కానీ మనం తీసుకొని ఏంటంటే ఒక హెర్బేషియస్ లాగా అంటే ఒక స్పెసిమన్ మీద ఒక స్లైడ్ మీద ఉంచేసి ఆ స్లైడ్ని మనం స్టోర్ చేసుకుంటే చాలా మటుకు మనకు ల్యాబొరేటరీస్లో ఉంటాయి స్పెసిమన్స్ జువాలజీ బాటనీ ఓకే వాటిని మనం స్పెసిమన్స్ అనేసి చెప్పుకుంటాం అన్నమాట ఓకే అంటే ఆ స్లైడ్స్లో అలా ఎక్కువ రోజులు అలా ఉంచేస్తాం ఒక కెమికల్ వేసి అలా ఉంచేసి దాని గురించి అంటే దాని వాల్యూ తెలుసుకొని దాని గురించి రీసెర్చ్ చేస్తాం అది ఏ ఫ్యామిలీకి సంబంధించింది ఎప్పుడు పుట్టింది ఎలా పెరిగింది ఎన్ని రోజులు బతికింది ఇదంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ స్పెసిమన్ మీద ఉంటుంది సో దాన్ని స్పెసిమన్ అంటాం అర్త్లో లభించేది అయితే కాదు అది ఓకే మనమే తీసుకొని చనిపోయిన తర్వాత మనమే తీసుకొని సో దాన్ని ఒక ఏమవుతుందంటే ఒక స్పెసిమన్ లాగా వాడుకుంటాం ఇంకపోతే యాంటిక్వి అంటే ఏంటంటే సో ఇది ఏంటంటే ప్రీవియస్గా యూజ్ చేసి ప్రీవియస్గా ఏదన్నా అంటే ఇట్స్ లైక్ ఓన్లీ మేడ్ బై మ్యాన్ ఓన్లీ సో ప్రిపేర్ చేసి దాని వాల్యూ తెలుసుకొని ఇప్పుడు కరెంట్లీ దాన్ని మనం గ్యాదర్ చేసి కరెంట్లీ మనం దాన్ని అప్టైన్ చేసి ఏంటంటే ఒక మ్యూజియంస్లో లాగా అట్లా స్టోర్ చేసి చూసుకుంటూ ఉంటాం సో వాటినే మనం యాంటిక్వి అంటాం ఫర్ ఎగ్జాంపుల్ సాలార్జంగ్ మ్యూజియం ఉంది కదా హైదరాబాద్లో అక్కడ సో మొఘల్స్ డైనాసిటీ వాళ్ళు ఈ క్లోత్స్ వాడారు ఈ వార్ కోసం ఈ కత్తులు వాడారు వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకున్నారు అప్పుడు మనం కరెన్సీ వాడాము ఆనాలు అనేసి అవన్నీ కూడా పెట్టుంటారు కదా ఓకే అంటే అవన్నీ ఒక మనిషి ప్రిపేర్ చేసినవే వాడినవే కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉండి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకు కూడా దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పి అవేర్నెస్ పెంచడం కోసం తీసుకొని వచ్చి ఒక మ్యూజియంలో పెట్టుంటారనమాట సో వాటినే మనం యాంటిక్వి అనేసి మనం చెప్పుకుంటాం ఓకే ఫైలోజెనీ సో ఫైలోజెనీ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ప్లాంట్ క్లాసిఫికేషన్ దానికి సంబంధించిన బ్రాంచెస్ గురించి మనం డిఫరెంట్ బ్రాంచెస్ గురించి చదవకూడాన్ని ఫైలోజెనీ అనేసి చెప్తాం సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఫాజిల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా స్పాయిల్ అయిన తర్వాత సో డైరెక్ట్లీ వీ కెన్ అప్టైన్ ఫ్రమ్ ద సాయిల్ నుంచి వస్తే దాన్ని మనం ఫాజిల్ అనేసి చెప్తాం సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ మజిల్ ఇన్ బాడీ బేసికలీ అవర్ బాడీ ఈజ్ కన్సిడ్స్ ఆఫ్ 639 మజిల్స్ సో 639 మజిల్స్ మన బాడీలో ఉంటుంది అందులో మనకు స్ట్రాంగెస్ట్ అన్నారు కదా స్ట్రాంగెస్ట్ ఫస్ట్ ఆప్షన్ చూడండి గ్లూటియస్ మ్యాక్సిమస్ సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మజిల్ ఇన్ అవర్ బాడీ విచ్ ఈస్ లొకేటెడ్ అట్ ద బటక్ ప్లేస్ సో ఇది మనకు బటక్ ప్లేస్ అండి ఈ బటక్ ప్లేస్లో ఉన్న మజిల్ని గ్లూటియస్ మ్యాక్సిమస్ అంటాం దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మజిల్ నాట్ స్ట్రాంగెస్ట్ మజిల్ సో ఎలిమినేట్ నెక్స్ట్ పోతే మాసెటర్ దిస్ మాసెటర్ మజిల్ ఈజ్ వెరీ స్ట్రాంగెస్ట్ మజిల్ ఇన్ అవర్ బాడీ విచ్ ఈస్ లొకేటెడ్ సో లోయర్ జా సో దిస్ ఈస్ ద లోయర్ జా కదా ఈ లోయర్ జాలో మనకు మాసెటర్ మజిల్ ఉంటుంది అనమాట ఓకే సో మాసెటర్ సో దిస్ ఈస్ ద మాసెటర్ మజిల్ విచ్ ఈస్ ద వెరీ స్ట్రాంగెస్ట్ మజిల్ సో ఆన్సర్ కూడా స్ట్రాంగెస్ట్ అడిగారు కాబట్టి ఆప్షన్ బి మాసెటర్ ఇస్ ద రైట్ ఆన్సర్
సి సార్టోరియస్ మజిల్ సో సార్టోరియస్ మజిల్ సో దిస్ ఈస్ ద లాంగెస్ట్ మజిల్ విచ్ ఈస్ లొకేటెడ్ అట్ ద థై పార్ట్ ఆఫ్ ద లెగ్ సో థై పార్ట్లో మనకు ఉంది కదా ఇది లాంగెస్ట్ మజిల్ ఇంకపోతే స్టెపిడియస్ స్టెపిడియస్ ఈస్ ద షార్టెస్ట్ మజిల్ స్టెపిస్ మజిల్ స్టెపిస్ బోన్ ఈస్ ఆల్సో షార్టెస్ట్ బోన్ అండ్ యాజ్ వెల్ ఆ స్టెపిడియస్ మజిల్ ఈస్ ఆల్సో వెరీ షార్టెస్ట్ మజిల్ విచ్ ఈస్ లొకేటెడ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ సో ఇక్కడ మనకు స్టెపిడియస్ అనేది ఉంటుంది అన్నమాట గ్లూటియస్ మాక్సిమస్ ఈస్ ద బిగ్గెస్ట్ మాసటర్ స్ట్రాంగెస్ట్ సార్టోరియస్ లాంగెస్ట్ స్టెపిడియస్ ఈస్ ద స్మాలెస్ట్ బట్ హియర్ ద క్వశ్చన్ ఈజ్ స్ట్రాంగెస్ట్ మజిల్ అన్నారు కాబట్టి వీ కెన్ గో ఫర్ మాసటర్ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ గెట్స్ అఫెక్టెడ్ బై ద ఇల్నెస్ కాల్డ్ ఆస్టియోపోరోసిస్ ఎస్ ఆస్టియో ఇల్నెస్ మీన్స్ మీకు తెలుసు ఇల్నెస్ మీన్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ వన్ సిక్నెస్ అనమాట అన్హెల్దీ అనమాట అంటే డిసీజ్ సో మరి ఆస్టియోపోరోసిస్ సో మనకు బాడీలో ఏ పార్ట్స్కి ఆస్టియోపోరోసిస్ అనే ఒక డిసీజ్ వస్తుంది అని అన్నారు ఆస్టియో అంటేనే మీకు గుర్తు రావాలి ఆస్టియో అంటే ఇది ఒక బోన్ రిలేటెడ్ వర్డ్ అనేసి మీకు గుర్తు రావాలి ఇట్స్ కైండ్ ఆఫ్ బోన్ రిలేటెడ్ వర్డ్ సో ఆస్టియోసైట్ అంటే బోన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆస్టియోసైట్స్ వాట్ ఈస్ మీన్ బై ఆస్టియాలజీ అంటే స్టడీ ఆఫ్ బోన్ ఇస్ కాల్డ్ ఆస్టియాలజీ అని మనం చెప్పుకుంటాం అంటే ఆస్టియో అనే వర్డ్ ఎక్కడ వచ్చినా కూడా అది మనకు దేని రిలేటెడ్ అంటే బోన్ రిలేటెడ్ పోరోసిస్ అంటే ఏంటంటే పోర్స్ అంటే హోల్స్ సో బోన్స్ మీద హోల్స్ పడిపోవడాన్ని ఆస్టియోపోరోసిస్ డిసీజ్ అంటాం సో దిస్ ఈస్ ద హెల్దీ నార్మల్ బోన్ దిస్ ఈస్ ద ఆస్టియోపోరోసిస్ బోన్ సో చూడండి మనకి బోన్స్కి చిన్న చిన్న పోర్స్ పడ్డాయి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది బోన్స్ అనుకుంటే ఈ బోన్స్కి ఇట్లా మనకు పోర్స్ పడతాయి అంటే హోల్స్ పడతాయి దాని లోపల ఉన్న కాల్షియం ఫాస్ఫరస్ మ్యాట్రిక్స్ మొత్తం ఈ హోల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట బయటకు వచ్చేస్తే బోన్ విల్ బికమ్ ఏ వెరీ వీక్ అయిపోతుంది ఆ డిసీజ్నే మనం ఆస్టియోపోరోసిస్ అంటాం మరి ఈ బోన్స్ అనేవి ఎందుకు పడతాయి అంటే మన బాడీలో పారాథార్మోన్ హార్మోన్ కన్నా తక్కువ రిలీజ్ అయితే బోన్ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ పోర్స్ అనమాట ఆ డిసీజ్నే మనం ఆస్టియోపోరోసిస్ అనేసి చెప్తాం సో పారాథార్మోన్ హార్మోను పారాథైరాయిడ్ అనే ఒక గ్రంథి రిలీజ్ చేస్తుందండి ఈ ఆస్టియోపోరోసిస్తో పాటు టెటానీ అనే ఒక రకమైన డిసీజ్ కూడా మనము ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం సో కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ ఏలో బోన్స్ ఉంది కాబట్టి బోన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆస్టియోపోరోసిస్ రిలేటెడ్ డిసీజ్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ బోన్ రిలేటెడ్ డిసీజ్ సో బోన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ రిమైనింగ్ 3 ఇస్ ద రాంగ్ ఆన్సర్ సొమాటోట్రోపిన్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ సో సొమాటోట్రోపిన్ ఇంకొక నేమ్ దేనికి అన్నారు ఓకే ఆప్షన్ ఏ డైజెస్టివ్ జ్యూస్ లాఫింగ్ గ్యాస్ టియర్ గ్యాస్ గ్రోత్ హార్మోన్ నన్ ఆఫ్ ద అబో మోర్ దాన్ వన్ ఆఫ్ ద అబో అంట సో చూడండి సొమాటోట్రోపిన్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ గ్రోత్ హార్మోన్ అమ్మ మీకు ఆ పేరు తెలిస్తేనే మీరు దీనికి ఆన్సర్ చేయగలం ఓకే అంటే ఫస్ట్ సొమాటోట్రోపిన్ అనేది ఒక రకమైన హార్మోన్ అని మీకు తెలియాలి సో దాన్నే ఇంకో పేరు ఏంటంటే గ్రోత్ హార్మోన్ జీహెచ్ హార్మోన్ అంటాం ఈ గ్రోత్ హార్మోన్ పీష గ్రంథి లేదా పిట్యూటరీ గ్లాండ్ అనేది రిలీజ్ చేస్తుంది కదా సో ఇది ఏం చేస్తుంది అవసరానికి మించి ఎక్కువగా రిలీజ్ అయిందనుకోండి జైగాంటిజం అనే డిసీజ్ వస్తుంది సో చాలా తక్కువ రిలీజ్ అయిందనుకోండి డ్వార్ఫిజం అనే ఒక డిసీజ్ వస్తుంది అనమాట అంటే తక్కువ రిలీజ్ అయితే పొట్టిగా ఉంటారు ఎక్కువ రిలీజ్ అయితే అవసరానికి మించి ఎక్కువ పొడవు ఉంటారు వాళ్ళని జైగాంటిజం అంటారు పొట్టిగా ఉండే వాళ్ళని డ్వార్ఫిజం అనేసి చెప్పుకుంటాం మరి ఈ గ్రోత్ హార్మోన్ ఇంకో పేరే సొమాటోట్రోపిన్ హార్మోన్ ఏంటా పేరు సొమాటోట్రోపిన్ హార్మోన్ సో దిస్ ఈజ్ నాట్ లైక్ డైజెస్టివ్ జ్యూస్ అంటే ఏంటంటే గ్యాస్ట్రియల్ జ్యూసెస్ అనమాట హెచ్సిఎల్ అని దాని అర్థం లాఫింగ్ గ్యాస్ నైట్రస్ ఆక్సైడ్ని లాఫింగ్ గ్యాస్ అని చెప్పుకుంటాం సో సొమాటోట్రోపిన్ కాదు టియర్ గ్యాస్ అంటే ఇది ఒక కెమికల్ కదా సో లైక్ దోమల్ని చంపడానికి టియర్ గ్యాస్ వేస్తూ ఉంటారు సో ఇది కూడా కాదనమాట సో గ్రోత్ హార్మోన్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ సొమాటోట్రోపిన్ ఓకే సో డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డీజనరేటివ్ డిజార్డర్ ఆఫ్ ద బ్రెయిన్ దట్ కాసెస్ డిమెన్షియా ఆర్ ఏ ప్రోగ్రెసివ్ డిక్లైన్ ఆఫ్ మెంటల్ ఫంక్షన్స్ రిజల్టింగ్ ఇన్ మెమొరీ లాస్ అండ్ కన్ఫ్యూజన్ మెమొరీ లాస్ అనేది అండర్లైన్ చేయండి ఇక్కడ సో మెమరీ లాస్ అండ్ కన్ఫ్యూజన్ కానీ అయితే ఆ డిసీజ్ని ఏమంటాము అనేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు ఫస్ట్ వన్ వచ్చేసి స్క్రిజోఫ్రీనియా అనేది దీన్ని మనం హెల్యూజినేషన్ అనేసి చెప్పుకుంటాం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగానే ఊహించుకుంటే సో దిస్ ఈస్ ద హెల్యూజినేషన్ ఆ హెల్యూజినేషన్నే స్క్రిజోఫ్రీనియా అంటాం సో ఇది మెమరీ లాస్ అయితే కాదు కాబట్టి ఎలిమినేట్
ఇంకపోతే అల్జీమర్స్ డిసీజ్ ఉంది కదా, ఎస్ అల్జీమర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. అల్జీమర్స్ డిసీజ్ సో మెమరీ లాస్, కన్ఫ్యూషన్కి సంబంధించిన డిసీజ్ అనమాట. అంటే ఈ అల్జీమర్స్ అనే డిసీజ్ ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటే కనుక మనకు B3 విటమిన్ లోపం వల్ల అల్జీమర్స్ వస్తుంది. సో మెమరీ లాస్ అనేది మతిమరుపు, అంటే మనం చదివేది ఇంకా కాసేపట్లో మర్చిపోతూ ఉంటాం. ఓకే, ఇట్లా మెమరీ లాస్ని ప్లస్ కన్ఫ్యూషన్ని క్రియేట్ చేస్తుంది. సో దాన్నే మనం అల్జీమర్స్ అనేసి చెప్పుకుంటాం. ఇంకపోతే అమ్నీషియా, అమ్నీషియా అంటే ఏంటంటే ఇది కూడా B3 విటమిన్ వల్ల వస్తుందండి. బట్ ఇది అమ్నీషియా అనేది మతి మరుపు, ఇప్పుడు మెమరీ లాస్ అనేది మనకు పర్మనెంట్గా ఉంటుంది మెమరీ లాస్. అమ్నీషియా అనేది ఏంటంటే టెంపరరీగా ఉంటుంది, టెంపరరీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఏదైనా సర్జరీస్ చేసేటప్పుడు డాక్టర్స్ కూడా మనకు సమ్ కైండ్ ఆఫ్ అమ్నీషియా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, అంటే ఆ ఇంజెక్షన్ నీ బాడీలో ఉన్నంత వరకు నీ బ్రెయిన్ అనేది ఏంటంటే నీకు పనిచేయదు. అలాంటప్పుడు నీకు ఏమైనా కట్ చేసినప్పుడు కూడా ఆ పెయిన్ అనేది నీకు తెలియదు అనమాట, ఆ తగ్గిపోయే వరకు. సో టెంపరరీగా ఉండే ప్రాబ్లమ్ని మెమరీ లాస్ని అమ్నీషియా అంటాం. పర్మనెంట్గా కన్నా ఉంటే దాన్ని మనం ఏం చెప్తామంటే లైక్ అల్జీమర్స్ డిసీజ్ అని చెప్తాం. ఇక్కడ మనకు కన్ఫ్యూషను ప్లస్ మెమరీ లాస్ మెంటల్ ఫంక్షన్స్ అన్నీ ఇచ్చారు కాబట్టి మనకు అల్జీమర్స్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కన్ఫ్యూషన్ అంటే కూడా కాదు, ఇది వన్ కైండ్ ఆఫ్, ఇది కూడా మెంటల్ ఇల్నెస్ అనమాట, డిప్రెషన్ వన్ కైండ్ ఆఫ్. ఓకే, సో బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫ్లవర్లెస్ ప్లాంట్స్ దట్ ప్రొడ్యూస్ కోన్స్ అండ్ సీడ్స్ ఇన్ విచ్ సీడ్స్ ఆర్ నాట్ ఎన్కేజ్డ్ విత్ ఇన్ అన్ ఓవరీ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫ్లవర్స్ ఫ్లవర్లెస్, ఫ్లవర్లెస్ అంటే ఫ్లవర్స్ లేకుండా, ఫ్లవర్స్ లేని ప్లాంట్స్ దట్ ప్రొడ్యూస్ కోన్స్, అంటే ఫ్లవర్స్ ప్లేస్లో కోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ సీడ్స్ విత్తనాలను కూడా. ఇన్ విచ్ సీడ్స్ ఆర్ నాట్ ఎన్కేజ్డ్ విత్ ఇన్ అన్ ఓవరీ. ఓవరీ అంటే తెలుసు, ఇప్పుడు మనకు విత్తనాలన్నీ కూడా అండాశయంలోనే కదా ప్రిపేర్ అవుతాయి, బట్ వీటిల్లో ఏమవుతాయంటే అండాశయంలో విత్తనాలు ఉండవండి. బట్ ఫ్లవర్ కూడా విత్తనాలు లేవు అంటే మనకు సీడ్స్ లేనట్టే కదా, విత్తనాలే సీడ్స్, సీడ్స్ ఉండవు. మరి సీడ్స్ ఉండవు అంటే కనుక ఫ్లవర్ కూడా వాటికి ఉండదు. ఆ ఫ్లవర్ ఏం చేస్తుందంటే ఈ డయాగ్రామ్లో చూపించాను చూడండి, ఇట్లా కొన్ని కోన్స్ లాగా ఉంటుంది అనమాట ఈ ఫ్లవర్. ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్లో ఉంటుందంటే వీటినే మనం జిమ్నోస్పోమ్స్ అనేసి మనం చెప్పుకుంటాం. ఓకే, జిమ్నోస్పోమ్స్. సో జిమ్నోస్పోమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్లాంట్స్ క్లాసిఫికేషన్ చూస్తే మనకు ఫ్లవరింగ్ ప్లాంట్స్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని 2 టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏంటంటే పుష్పాలు లేనివి. పుష్పాలు లేనివి అంటే ఏవేవి ఉంటాయంటే పుష్పాలు లేనివి మనకు థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అంటే గడ్డిజాతి మొక్కలన్నీ. పుష్పాలు ఉన్నవి కొన్ని ఉంటాయి, జిమ్నోస్పోమ్స్, యాంజియోస్పోమ్స్. యాంజియోస్పోమ్స్లో మళ్ళీ మోనోకాటిలిడాన్స్, డైకాటిలిడాన్స్ ఉంటాయి, ఏకదళ బీజులు, ద్విదళ బీజులు. ఈ జిమ్నోస్పోమ్స్లో ఏమవుతాయంటే విత్తనాలు అనేవి ఫలం లోపల ఉండవు. మరి చెట్లల్లో ఏదైనా భాగాలలో అంటే ఆకుల మీద కానీ, ఫ్రూట్స్ మీద కానీ, లేకపోతే కాండం మీద కానీ ఇట్లా విత్తనాలు అనేవి కూడా, సీడ్స్ అనేవి కూడా అతికుంటాయన్నమాట ఇట్లాంటి వాటిల్లో. సో వాటినే మనం జిమ్నోస్పోమ్స్ అనేసి చెప్తాం. ఇంకపోతే యాంజియోస్పోమ్స్, ఈ యాంజియోస్పోమ్స్ని వీటినే ట్రూ ఫ్రూట్స్ అంటాం. విత్తనాలన్నీ కూడా ఫ్రూట్స్ లోపలనే ఉంటాయన్నమాట వీటికి. విత్తనాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఫ్రూట్స్ లోపలే ఉంటాయి. సో వీటినే మనం యాంజియోస్పోమ్స్ అంటాం. ఈ యాంజియోస్పోమ్స్ని అగైన్ మళ్ళీ మనకు మోనోకాటిలిడాన్స్, డైకాటిలిడాన్స్ అని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ బ్రయోఫైట్స్. బ్రయోఫైట్స్లో మనం ఏం చెప్తామంటే ప్లాంట్ యాంఫీబియన్స్ అనేసి చెప్పుకుంటాం. యాంఫీబియన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు అనిమల్స్లో యాంఫీబియన్స్ అంటే ఏంటంటే భూమి మీద నేలలో రెండిట్లో బ్రతికే వాటిని యాంఫీబియన్స్ అంటాం కదా. సో ప్లాంట్స్లో కూడా ఈ బ్రయోఫైట్స్ అనేవి వాటర్లో సర్వైవ్ అవుతాయంట, ప్లస్ సాయిల్లో కూడా సర్వైవ్ అవుతాయి కాబట్టి సో ప్లాంట్ యాంఫీబియన్స్ని మనం బ్రయోఫైట్స్ అనగా చెప్పొచ్చు అనమాట. ఇకపోతే హైడ్రోఫైట్స్. హైడ్రో అంటే ఏంది? వాటర్ కదా. వాటర్ ఫైట్ అంటే ప్లాంట్, హైడ్రో అంటే వాటర్. వాటర్లో సర్వైవ్ అయ్యే ప్లాంట్స్ని హైడ్రో ప్లాంట్స్ అనేసి మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ ఫ్లవర్ కోన్లాగా ఉండి ప్లస్ సీడ్స్ అన్నీ కూడా ఫ్రూట్లో లేకుండా ఉండే ఆ ప్లాంట్స్ని మనం ఏం చెప్తామంటే జిమ్నోస్పోమ్స్ కేటగిరీ కింద మనము చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. డెఫిషియన్సీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూట్రిషన్స్ ఇస్ ద మోస్ట్ కామన్ కాస్డ్ బై గాయిటర్, ఇందాకే చెప్పాం. సో ఏ న్యూట్రిషన్ లోపం వల్ల గాయిటర్ అనే డిసీజ్ వస్తుంది? గాయిటర్ అంటే చూడండి, థైరాయిడ్ గ్లాండ్ అనేది బాగా ఇట్లా స్వెల్లింగ్ వస్తుంది అనమాట. సో దాన్నే మనం గాయిటర్ అంటాం. దీనివల్ల థైరాయిడ్ అనే ఒక డిసీజ్ కూడా వస్తుంది. సో ఐరన్ లోపం వల్ల మనకు బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో హెమరేజియా కానీ ఎనీమియా కానీ వస్తుంది. ఓకే, గాయిటర్ అయితే రాదు. సో ఎలిమినేట్. వైటమిన్స్ లోపం వల్ల, సో డిఫరెంట్ వైటమిన్స్ వల్ల డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి. సో గాయిటర్ అయితే మాత్రం వైటమిన్ లోపం వల్ల రాదు. సో ఇది కూడా ఎలిమినేట్. కాల్షియం అన్నం.
కాల్షియం బోన్లో మజిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో బోన్ రిలేటెడ్ మజిల్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి ఒకవేళ కాల్షియం తక్కువ అయితే కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ ఇకపోతే ఆప్షన్ డి అయోడిన్ ఎస్ అయోడిన్ ఎలిమెంట్ కన్నా తక్కువ అయితే మనకు వచ్చే డిసీజ్ గాయిటర్ సో ఈ డిసీజ్ దేనికి వస్తుంది అంటే కనుక మనకు థైరాయిడ్ గ్లాండ్కి వస్తుంది సో బికాస్ ఆఫ్ సో డ్యూ టు ల్యాక్ ఆఫ్ అయోడిన్ ఎలిమెంట్ ఇన్ ద బాడీ సో థైరాయిడ్ విల్ ఎక్స్పోజ్ టు గాయిటర్ డిసీజ్ అనమాట ఓకే సో దిస్ ఇస్ ద గాయిటర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రొడాప్సిన్ ఓకే రొడాప్సిన్ అండ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ విజువల్ పర్పుల్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అండర్లైన్ రొడాప్సిన్ which is also called visual visual అనేది అండర్లైన్ చేయండి ఓకే ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ విజువల్ అంటే ఏంటి రొడాప్సిన్ అనేది దాన్ని మనం విజువల్ పర్పుల్ అని కూడా అనొచ్చు అది మన బాడీలో ఎక్కడ ఉంటుంది అనేది అడిగారు సో విజువల్ అంటే ఏంటంటే మనకు చూడడానికి ఓకే విజువలీ మనం విజువలీ అంటే చూడడం కళ్ళతో కనుక మనం చూసేది కాబట్టి ఈ రొడాప్సిన్ అనేది కూడా మనకు ఐస్లోనే ఉంటుంది సో కాబట్టి ఐస్లో ఉంటుంది అదే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు లొకేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ సో విజువల్ అంటే ఇంకా మీరు విజువల్ అంటే చూడడం కళ్ళతోనే చూస్తూ ఉంటాం కాబట్టి సో బ్లైండ్గా దీనికి మీరు ఇంకేం ఆలోచించకుండా ఐ అని చెప్పి చెప్పొచ్చు ఓకే ఐ అని చెప్పొచ్చు ఎందుకంటే విజువల్ విజన్ అనేది మనకు ఐతోనే ఉంటుంది కాబట్టి ఈ రొడాప్సిన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐలో ఐస్లో మనకు రెటినా లేయర్ ఉంటుంది పైన సో మనం ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేసేది ఆబ్జెక్ట్ మిర్రర్ ఇమేజ్ మనకు రెటినా మీదే పడుతుంది ఆ రెటినా కార్నియా వరకు తీసుకెళ్ళి మనం ఏ ఆబ్జెక్ట్ని చూస్తామో అది సిగ్నల్ ఇస్తుంది కదా మనకు సో ఇప్పుడు రెటినా మీద పడింది అంటే కనుక ఆబ్జెక్ట్ మిర్రర్ ఇమేజ్ మనకు రెటినా మీద పడింది అంటే ఏంటి అంటే సో రెటినా ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద విజన్ పర్పస్ ఈ రెటినాలో మనకు రాడ్స్ కోన్స్ అని రెండు రకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయండి రాడ్స్ అండ్ కోన్స్ రాడ్స్ ఏం చేస్తాయంటే డే టైంలో మాత్రమే ఇవి పనిచేస్తాయి ఓకే సారీ రాడ్స్ అనేవి నైట్ టైంలో పనిచేస్తాయి అంటే ఎప్పుడు అవి డార్క్ ప్లేసెస్లో అంటే బ్లాక్ కలర్ని ఇట్లాంటి వాటిని మాత్రమే అబ్జర్వ్ చేస్తాయి కలర్ని ఐడెంటిఫై చేయలేవన్నమాట రాడ్స్ ఈ కోన్స్ అనేవి డే టైంలో పనిచేస్తాయి కలర్స్ని ఐడెంటిఫై చేస్తాయి ఇక్కడ చూడండి ఇది రాడ్ ఈ రాడ్స్ మనకు బూడిద కలర్లో ఉన్నాయి అంటే డార్క్ కలర్లో ఇది కోన్ సో కోన్స్ ఏం చేస్తాయంటే డే టైంలో యాక్టివ్గా ఉంటాయి కాబట్టి కలర్స్ని ఐడెంటిఫై చేస్తాం రాడ్స్ అనేవి నైట్ టైంలో యాక్టివ్గా ఉంటాయి కాబట్టి కలర్స్ని ఐడెంటిఫై చేయలేమన్నమాట ఇవి రాడ్స్ కోన్స్ మరి రాడ్స్లో ఒక ప్రోటీన్ ఉంటుంది సో దాన్నే మనం రొడాప్సిన్ అనేసి చెప్తాం కోన్స్లో కూడా ఒక ప్రోటీన్ ఉంటుంది దాన్నే మనం అయోడాప్సిన్ అనేసి మనము చెప్పుకుంటాం రొడాప్సిన్ అండ్ అయోడాప్సిన్ ఇక్కడ మనకు రొడాప్సిన్ అడిగారు కాబట్టి సో రొడాప్సిన్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ పార్ట్ ఆఫ్ ద రోడ్స్ ఓకే రోడ్స్ రాడ్స్లో మనకు ఐ పార్ట్లో ఉంటుంది అన్నమాట సో వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ రాడ్స్ అండ్ కోన్స్ అంటే కనుక 15:1 రేషియోలో ఉంటాయి 15 రాడ్ సెల్స్ ఉంటే కనుక ఒక కోన్ సెల్ ఉండాలి ఓకే 15:1 రేషియోలో ఉంటాయి ఈ విజువల్ పర్పుల్ అనేసి కూడా మనం దీన్నే చెప్తాం సో రొడాప్సిన్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ విజువల్ పర్పుల్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఐస్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ సో ఐస్లో ఉంటాయి ఓకే కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు కరెక్ట్ హెయిర్ హ్యాండ్ నెయిల్ ఇవి మనకు విజన్ పర్పస్లో ఇన్వాల్వ్ అవ్వవు కాబట్టి ఈ 3 కూడా మనకు రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ హ్యూమన్స్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మనుషులు ఏ రకానికి చెందిన వాళ్ళు అంట ఫాజిల్ సీన్ ఆన్ ద రాక్స్ ఓకే ఎస్ ఫాజిల్ సీన్ ఆన్ ద రాక్స్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్స్ ఇన్ సాయిల్ ఫర్టిలైజర్ అప్లైడ్ ఇన్ సాయిల్ స్పెషల్ గ్రోత్ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్ అన్నారు సో హ్యూమన్ అనేది స్పెషల్ గ్రోత్ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్ అంట సో ప్లాంట్స్కి హ్యూమన్స్కి సంబంధం ఏంటి అంటే స్పెషల్ గ్రోత్ ప్లాంట్స్ అన్నారు అంటే గ్రోత్ ప్లాంట్ గ్రోత్ డిఫరెంట్ ఉంటుంది హ్యూమన్ బీయింగ్స్ గ్రోత్ డిఫరెంట్ ఉంటుంది సో స్పెషల్ గ్రోత్ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్లో ఒక స్పెసిఫిక్ గ్రోత్ని మనం ఫౌండ్ చేయడం కాదు రాంగ్ ఆన్సర్ ఫర్టిలైజర్ అప్లైడ్ ఇన్ సాయిల్ సో ఫర్టిలైజర్ అప్లైడ్ అంటే హ్యూమన్ బీయింగ్స్ ఫర్టిలైజర్ అప్లైడ్ ఇన్ సాయిల్ కూడా కాదు ఆఫ్ కోర్స్ ఇది ఒక్కొక్కసారి సంవాట్ కరెక్ట్ అవుతుంది అది ఎలాగో నేను చెప్తా థర్డ్ బి వచ్చేసి డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్స్ ఇన్ సాయిల్ అన్నారు కదా ఇది రైట్ అవుతుంది ఫాజిల్ సీన్ ఆన్ ద రాక్స్ సో ఫాజిల్ మనకి ఎప్పుడు కూడా సాయిల్లో ఉంటాయి రాక్స్ మీద కాదు సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ సో డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ సాయిల్ అంటే డికేయింగ్ అంటే ఏంటంటే డికంపోజ్ అండి డికంపోజ్ ఆర్గానిక్ మ్యాటర్ ఏంటంటే మన బాడీలో ఉన్న డిఫరెంట్ ఆర్గానిక్ మ్యాటర్స్ లైక్ మజిల్స్ ఆర్ బోన్స్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఇవన్నీ కూడా ఓకే ఇన్ సాయిల్ ఎస్ డికేయింగ్ అంటే ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత మనిషి ఎర్త్లో కలిసిపోయిన తర్వాత డికంపోజ్ అయిపోతాడు ఓకే డికంపోజ్ అయిపోయి భూమిలో ఏమవుతాయంటే ఆర్గానిక్ మ్యాటర్స్
మ్యాటర్స్ మొత్తం కూడా సాయిల్లో కలిసిపోతుంది అన్నమాట. దాన్నే మనం డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ అంటాం. సో హ్యూమన్ బీయింగ్ ఆల్ లివింగ్ ఆర్గానిజం ఇట్స్ లైక్ ఈ లైఫ్ అంతా కూడా ఒక షార్ట్, ఒక టెంపరీ. ఓకే, ఇది దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎ పర్మనెంట్, దిస్ ఈజ్ లైక్ వన్ కైండ్ ఆఫ్ జర్నీ అని చెప్తాం కదా. కొన్ని రోజులు ఉంటాం, చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ భూమి లోపల కలవాల్సిందే. ఓకే, భూమిలో చనిపోయిన బాడీని పూడ్చినా లేకపోతే కాల్చినా ఏం చేసినా కూడా అదంతా కూడా మనకు ఎర్త్లో కలవాల్సిందే. కాబట్టి సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్స్ ఇన్ సాయిల్. సి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఫర్టిలైజర్ అప్లైడ్ ఇన్ సాయిల్ అంటే ఫర్టిలైజర్ వీఆర్ నాట్ లైక్ యాక్ట్ యాజ్ ఎ ఫర్టిలైజర్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెడ్ బాడీ చనిపోయిన తర్వాత మన బాడీలో ఉన్న ఆల్ మినరల్స్, కాంపౌండ్స్, కార్బన్ కాంపౌండ్స్ అవన్నీ కూడా ఎర్త్లో కలిసిపోతాయి. అదంతా కూడా అక్కడ ఒకవేళ ప్లాంట్ జనరేషన్ కనుక ఉంటే, ప్లాంట్ ప్రొడ్యూస్ అవుతే ఆ ప్లాంట్ ఏం చేస్తుందంటే మన బాడీలో నుంచి ఆ న్యూట్రిషన్స్ అన్ని లోపల కలిసి ఎర్త్లో కలిసిపోతాయి కదా. ఆ అర్త్లో నుంచి ఆ ప్లాంట్స్ అన్నివి కూడా అప్టైన్ చేసుకొని సర్వైవ్ అవుతూ ఉంటాయన్నమాట. సో మనం అలా యూటిలైజ్ అవుతాం కానీ, బట్ దట్ ఈజ్ నాట్ అన్ అ పర్మనెంట్ సొల్యూషన్. డికేయింగ్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ సాయిల్ ఇస్ ద టైప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే ఒక మన బాడీ మొత్తం డికంపోజ్ అయిపోవాల్సిందే, అది హ్యూమన్ బీయింగ్. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అలియం సెపా ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్. ఎస్, అలియం సెపా. సో అలియం సెపా దేనికి సైంటిఫిక్ నేమ్ అంటే కనుక ఆనియన్స్ సైంటిఫిక్ నేమ్ అలియం సెపా. ఓకే, ఆనియన్ సైంటిఫిక్ నేమ్ అలియం సెపా. సి మనకి సైంటిఫిక్ నేమ్స్ మీద రెగ్యులర్గా క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు, చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకే మీకు ఏం చేశానంటే ఒక సైంటిఫిక్ నేమ్స్ ఒక లిస్ట్ ఇచ్చాను, ఈ లిస్ట్ మీరు చూడండి. ఓకే, చూడండి, రాయల్ బెంగాల్ టైగర్ సైంటిఫిక్ నేమ్ పాంతరా టిగ్రిస్ టిగ్రిస్, హోమోసెపియన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్, సైంటిఫిక్ నేమ్స్ వచ్చే హోమోసెపియన్సే. నెక్స్ట్, బ్లాక్ బక్ స్టేట్ అనిమల్ కృష్ణ జింక అంటాం, ఇది రాష్ట్ర జంతువు అంటాం దీన్ని. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి యాంటిలోప్ సర్వికాప్రా. నెక్స్ట్, పీకాక్ నేషనల్ అనిమల్, నెమలిని జాతీయ జంతువు అంటాం. సో పావో క్రిస్టాటస్ అనేది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ పీకాక్. నెక్స్ట్, ప్యారెట్ ఏపీ స్టేట్ బర్డ్, ఏపీ రాష్ట్ర పక్షి ఏదంటే ప్యారెట్. దీన్ని మనం సో సిటాసిఫోర్మస్ అనేసి మనం చెప్తాం. బ్లూ జే ఆర్ ఇండియన్ రోలర్, దీన్నే మనం పాలపిట్ట అనేసి కూడా చెప్తామండి. తెలంగాణ స్టేట్ బర్డ్ పాలపిట్ట. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సైనాసిటా క్రిస్టాటా. నెక్స్ట్, బనియన్ ట్రీ, నేషనల్ ట్రీ కదా బనియన్ ట్రీ, మర్రి చెట్టు. సో సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఫైకస్ బెంగాలియన్సిస్. నెక్స్ట్, నీమ్ ప్లాంట్ వేప చెట్టు, ఏపీ స్టేట్ ట్రీ అన్నమాట, అజాడి రక్త ఇండికా. నెక్స్ట్, జమ్మి చెట్టు, జమ్మి చెట్టు సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ప్రోసోపిస్ సినేరారియా. ఓకే, లోటస్ అంటే నేషనల్ ఫ్లవర్, జాతీయ పుష్పం అంటాం, సైంటిఫిక్ నేమ్ నీలంబో న్యూసిఫెరా. ఓకే, కస్టర్డ్ యాపిల్, కస్టర్డ్ యాపిల్ అంటే సీతాఫలం అంటాం, సో అనోనా రెటిక్యులాటా. నెక్స్ట్, ఇండియన్ ఎలిఫెంట్, ఇండియన్ ట్రెడిషనల్ అనిమల్ అని దేన్నంటామంటే మనకు సాంస్కృతిక జంతువు అని ఏనుగు చెప్పుకుంటాం, ఎలిఫెంట్ సైంటిఫిక్ నేమ్, సో లోక్సుడ్ అంటాం. డాల్ఫిన్, డాల్ఫిన్ అంటే తెలుసు కదా, డాల్ఫిన్స్, ఇండియన్ ఏపీ ఆక్వాటిక్ మమ్మల్. డాల్ఫిన్ అనేది ఒక క్షీరదం, అది వాటర్లో సర్వైవ్ అవుతుంటుంది కాబట్టి ఆక్వాటిక్ మమ్మల్ అనేసి చెప్తాం. సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ప్లాటనిస్టా గంజెటికా. నెక్స్ట్, రైస్, రైస్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఒరైజా సటైవా. వీట్ సైంటిఫిక్ నేమ్ ట్రిటికమ్ వల్గారే. పొటాటో సైంటిఫిక్ నేమ్ సొలానం టుబర్క్యులోజం. ఓకే, రెడ్ శాండర్స్ అంటే ఎర్రచందనం అండి, ఎర్రచందనం సైంటిఫిక్ నేమ్ వచ్చి సో టెరోకార్పస్ శాంటిలినస్. నెక్స్ట్, శాండిల్వుడ్ సైంటిఫిక్ నేమ్ సో సొనాటాలం అల్బా. నెక్స్ట్, మల్బరీ ఆకు, సిల్క్ వామ్స్ పెరుగుతాయి, సైంటిఫిక్ నేమ్ మోరస్ అల్బా. నెక్స్ట్, కార్న్ మొక్కజొన్న, సైంటిఫిక్ నేమ్ జియామైస్, సిల్క్ వామ్ సైంటిఫిక్ నేమ్ బాంబిక్స్ మోరి, ఆఫ్రికా ఎలిమెంట్ సైంటిఫిక్ నేమ్ సో లాక్సోడ్ అంట ఆఫ్రికానా. ఓకే, నెక్స్ట్, బనానా సైంటిఫిక్ నేమ్ మ్యూసా పారాడైసికా, క్యాట్ సైంటిఫిక్ నేమ్ ఫెలిస్ కార్టస్, డాగ్ సైంటిఫిక్ నేమ్ క్యానస్ లుపస్, వోల్ఫ్ సైంటిఫిక్ నేమ్ క్యానస్ లుపస్, ఫాక్స్ వచ్చేసి వల్పస్ వల్పస్ అన్నమాట. పీపుల్కి ఫైకస్ రిలీజియోసా, ఆమ్లాకి ఫైలాంతస్ ఎంబ్లికా, డ్రమ్స్టిక్కి మోరింగా ఓలిఫెరా, గువా సిడియం గువా, జాక్ ఫ్రూట్. సో ఆర్టోకార్పస్ హెట్రోఫైలస్ అనేది జాక్ ఫ్రూట్ సైంటిఫిక్ నేమ్. సో ఇవి సమ్ కైండ్ ఆఫ్
కొన్ని అనిమల్స్కి కొన్ని ఫ్రూట్స్కి కొన్ని వెజిటబుల్స్కి సమ్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ సైంటిఫిక్ నేమ్స్. సో టొమాటో సైంటిఫిక్ నేమ్, నెక్స్ట్ వచ్చేసి పీపుల్ అండ్ క్యాట్, డాగ్, బనానా, డ్రమ్ స్టిక్, ఇవన్నీ కూడా కొంచెం రిపీటెడ్ క్వశ్చన్స్ కాబట్టి సైంటిఫిక్ నేమ్స్ మీద ఫోకస్ చేయండి. సో కంపల్సరీ వీ కెన్ ఎక్స్పెక్ట్ అవర్ 1 or 2 క్వశ్చన్స్ ఇన్ దిస్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ విచ్ డ్రగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటంటే స్వెల్లింగ్, బాడీలో మనకి ఏదైనా పార్ట్లో స్వెల్లింగ్ అనే వాపు కానీ వస్తే దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. యాంటీ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు రాకుండా ఉండడానికి, సో లేదా వాపును తగ్గించడానికి మనం ఏ రకమైన మెడిసిన్ని, డ్రగ్ని యూజ్ చేస్తాము. ఆప్షన్ 1 మెట్ఫోర్మిన్, ఆప్షన్ 2 సో డయాజపామ్, ఆప్షన్ సి లటానోప్రోస్ట్, ఆప్షన్ సి ప్రెడిసోన్. ఓకే, సి వీఆర్ ఆల్వేస్ యూస్ ప్రెడిసోన్ వ్యాక్సిన్ ఫర్ ద యాంటీ ఇన్ఫ్లమేషన్. యాంటీ ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే బాడీ స్వెల్లింగ్ రాకుండా యూజ్ చేసే డ్రగ్ ఏదంటే, సో ప్రిడ్నిసోన్ అన్నమాట. ప్రిడ్నిసోన్ అనే డ్రగ్ని ఇన్ఫ్లమేషన్ రాకుండా, స్వెల్లింగ్ రాకుండా మనం యూజ్ చేస్తాం. స్వెల్లింగ్ వచ్చినా తగ్గడానికి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ లటనోప్రోస్ట్. నెక్స్ట్ ఏంటంటే లటనోప్రోస్ట్. లటనోప్రోస్ట్ అనేది 1 kind ఆఫ్ ఐ డ్రాప్స్ అండి. ఇవి ఐ డ్రాప్స్ మనకు ఏజ్ పెరిగే కొద్దీ, సో రెటినా అనేది కొంచెం దాని ఫంక్షనింగ్ ఆగిపోయి ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా బ్లర్గా కనిపిస్తూ ఉంటాయి. సో అప్పుడు అంటే ఐ డ్రాప్స్ అనమాట. విజువల్ పర్పస్ కన్నా విజువల్ విజన్ తక్కువైతే యూజ్ చేసేటివి ఏంటంటే ఈ లెటనో డ్రాప్స్ అనేవి 1 kind ఆఫ్ ఐ డ్రాప్స్. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్, దిస్ ఈజ్ ఐ రిలేటెడ్ డ్రగ్. నెక్స్ట్ వచ్చేసి డయాజపామ్. డయాజపామ్ అన్నాం కదా, సో ఈ డయాజపామ్ అనేది మనకేంటంటే అనస్థీషియా, మెమరీ లాస్ ఇలాంటివి వచ్చినప్పుడు ఈ డయాజపామ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ మెట్ఫోర్మిన్ అనేది ఏంటంటే ఈ డ్రగ్ బేసిక్గా లైక్ డయాబెటిస్ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఈ డ్రగ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి, డయాబెటిస్. ఓకే, ఏంటంటే మనకు బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ కన్నా లైక్ మొత్తం గ్లైకోజన్గా కన్వర్ట్ అవ్వకుండా గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరిగినప్పుడు ఈ మెట్ఫోర్మిన్ అనే షుగర్ పేషెంట్స్కి ఈ డ్రగ్ ఎక్కువగా ఇస్తూ ఉంటారనమాట. సమ్ కైండ్ ఆఫ్ ఫీమేల్స్లో కూడా ఏంటంటే మెన్సురేషన్ ప్రాబ్లం కోసం కూడా ఈ మెట్ఫోర్మిన్ అనే డ్రగ్స్ ఇస్తూ ఉంటారు. మెన్సురేషన్ స్కిప్ అయినప్పుడు, ఓవరీస్లో సిస్ట్ ఫామ్ అయినప్పుడు కూడా ఈ డ్రగ్ని ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, మనకి ఇన్ఫ్లమేషన్ రిలేటెడ్ డ్రగ్ ఏదంటే, సో ప్రిడిసోన్ అనేది మనకి ఇన్ఫ్లమేషన్ డ్రగ్. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.